నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు స్థానాలు కూర్చోబెట్టింది ఎవరు సొంత ఇంటి చెల్లెళ్ళేనా అయితే అందరికీ కూడా ఒకనొక బాధ కలిగించినటువంటి పరిస్థితి ఏంటి అంటే వైఎస్ఆర్సిపి కూడా ఈ పార్టీ పునాదులు మా నాన్న రక్తంతో తడిచాయి ఆ కుర్చీ మీదే కూర్చున్నాడు జగన్ అంటున్నటువంటి ఒక మాటలు అందరూ కూడా విని బాధపడ్డవాడే అయితే ఈ ఏదైతే కడప ప్రాంతాల్లో కొంగు పట్టి మరీ ఓట్లు అడిన దృశ్యాలు చూసిన తర్వాత నూట యాభై నుంచి పదకొండు స్థానాలకు అంకితమయ్యాడు జగన్ అయితే ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్ళీ తిరగ తోడుతున్నారా ఏ ఎయిట్గా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా ఏ నైన్ అండ్ ఏ టెన్ ఎవరు అనే క్వశ్చన్లు మాత్రం ఇప్పుడు వినిపిస్తున్నాయి దీని మీద మనతో పాటు చర్చిస్తానికి సూర్యదేవ లత గారు వారిని తెలుసుకుందాం నమస్తే నమస్తే ఎలక్షన్స్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది సంబంధించి అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏదైతే ఉందో ఇదే చాలా ఘోరమైన మలుపు తెరిపిందని చెప్పి అనుకోవచ్చు ఒక కోడికత్తె కేసు డ్రామా అన్నా అది అంతగా ఫలించలేదు కానీ బాబాయ్ చిన్న ఆయన్ని చంపింది బీటెక్ రవి ఆదినారాయణ అదిగాక నారాసుర రక్త చరిత్ర అంటూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వీటి వల్లే ఆ యొక్క స్థానంలో కూర్చున్నాడని చెప్పేసి అయితే అందరికీ తెలిసింది ఇప్పుడు అది అబద్ధం అని చెప్పి సొంత చెల్లి వైఎస్ సునీత చెప్పడం కావచ్చు అదేవిధంగా షర్మిల కూడా వ్యాఖ్యానం చేయడం కావచ్చు వీటన్నిటి వల్ల నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు పడిపోయాడు జగన్ అయితే ఇప్పుడు ఈ కేసు ఐదేళ్ళగా దాన్ని పూర్తిగా నీరు గారుస్తూ వచ్చారు జగన్ కానీ ఇప్పుడు వెను వెంటనే ఇప్పుడు కేసు మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నారు ఖచ్చితంగా సిబిఐ అర అవినాష్ని అరెస్ట్ చేయబోతుంది ఏ ఎయిట్గా అవినాష్ని అరెస్ట్ చేస్తే ఏ నైన్ ఎవరు ఏ టెన్ ఎవరు అనే క్వశ్చన్ మార్కులు అయితే కనిపిస్తున్నాయి దాని మీద మీరు ఏం చెప్తారు అంటే మనం చూసాం వివేకానందరెడ్డి గారి హత్య అనేది ఎంత నాటకీయంగా అసలు రోజుకొక్క మలుపు రోజుకొక్క ఇది అసలు అరెస్ట్ అనేది అవినాష్ రెడ్డిని చేయనీయకుండా ఎంత రకంగా కాపాడాడు జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నానని చంపిన వ్యక్తి అదేమంటే అన్నాడు ఒక కన్ను ఇంకొక కన్ను పొడుస్తుందా అని అన్నాడు అక్కడ చూస్తే ఎవరు ఏ కన్ను ఎవరిది అక్కడ అర్థం కావట్లా అంటే నీ సొంత చిన్నాన్న కూతురు ఒక పక్క అంటే కజిన్స్ తరపున చిన్నానవుతాడేమో వాళ్ళ కొడుకు ఒక పక్క అంటే ఇక్కడ డిఫరెన్స్ కనపడుతుంది ఫ్యామిలీలో కూడా దూరం అనేది ఉంది ఇక్కడ దగ్గరగా సునీత గారే ఉన్నారు దగ్గరగా చుట్టరికం కానీ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిందే కానివ్వండి ఒక రాజకీయంలో వాళ్ళ నాన్నగారికి లక్ష్మణుడి లాగా ఉండటమే కాని అంటే రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు లక్ష్మణుడి లాగా ఉండటమే కానివ్వండి ఆ జిల్లా రాజకీయాలు ప్రభావితమే కానివ్వండి ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా దగ్గరగా ఉన్న పర్సన్ ఎవరు చిన్నప్పటి నుంచి అని అంటే సొంత సొంత చిన్నాన్న కూతురు వాళ్ళు కలిసి పెరిగిన ఈ అవినాష్ రెడ్డిదంటే కొంచెం డిస్టెన్స్ ఉంది అసలు గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో వాళ్ళకి వీళ్ళకి పడేది కాదంట డిస్టెన్స్ ఉందంట ఆ డిస్టెన్స్ తోనే వాళ్ళని దూరం పెట్టాలి అనే దానికే జగన్మోహన్ రెడ్డికి రెడ్డి గారు చెప్పటం జరిగేది సో అది వీళ్ళకి నచ్చలేదు సో ఆయన కానీ బతికుంటే సో మనల్ని డిస్టెన్స్ పెడతారు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఎలా అయితే జరిగిందో మళ్ళీ మనం అదే పరిస్థితికి వెళ్తామనేది ఒక వాళ్ళకు ఉంండొచ్చు సో దీనిలో భారతీ రెడ్డి గారి సపోర్ట్ కూడా ఉంది ఎందుకంటే సొంతపు మ్యాన్ అథ్ పిల్లలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళలోకి అంటే ఇక్కడ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డికి సునీత గారికి ఎంత క్లోజ్ రిలేషన్ ఉందో అక్కడ వాళ్ళకి కూడా అట్లా కజిన్స్ అంటే మేనత్త అత పిల్లలు కాబట్టి వాళ్ళు కలిసి పెరుగు అక్కడ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారు సునీత గారా అంటే భారతి రెడ్డి గారు సునీత గారికి ఇస్తారా అవినాష్ రెడ్డి గారికి ఇస్తారా అంటే అవినాష్ రెడ్డి ఖచ్చితంగా అవినాష్ రెడ్డికే ఇస్తున్నారు సో భర్త అనేవాడు ఎట్లా ప్లాన్కి వెళ్ళిపోయాడు భార్య పక్కకి వెళ్ళిపోయాడు భార్య ఏ మాట చెప్తే అదే అంటే భార్య ఎవరు భారతిరెడ్డి గారు ఏ మాట చెప్తే ఆ మాటకి కట్టుబడిపోయారు సో ఆయన అందుకని కుటుంబానంత తల్లినే కానివ్వండి సొంత చెల్లెలు అంటే షర్మిల గారే కానివ్వండి ఇంకా చిన్నాన్నగారి కూతురైన సునీత సునీత గారే కానివ్వండి చిన్నాన్నగారు భార్య ఆవిడ కూడా లెటర్ పెట్టడం జరిగింది అసౌభాగ్యమ్మ గారు ఆవిడ్ని కూడా అందరినీ దూరం పెట్టేశాడు అంటే ఇక్కడ భారతిరెడ్డి గారు ఏం చెప్తే అదే జరగాలనే దీనికి వచ్చేసింది సో ఇప్పుడు రకరకాల వాళ్ళ మీద అందరి మీద అప్పు అప్పట్లో తెలుగుదేశం పార్టీ మీద నారాసుర రక్త చరిత్రని బాబుగారి మీద నిందేయటమే కానివ్వండి అది అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి పంతొమ్మిదిలో గెలవటమే కానివ్వండి ఇవన్నీ చేశాడు కానీ గెలిచిన తర్వాత అరెస్ట్ చేస్తారని ప్రజలందరూ కూడా వెయిట్ చేశారు సో ప్రజలందరూ కూడా చిన్నానని చంపిన వాళ్ళు ఎవరు సరే నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాడు లోకేష్ గారి పేరు చెప్పాడు అక్కడున్న ఆదినారాయణ రెడ్డి గారి పేరు చెప్పారు బీటెక్ రవి గారి పేరు చెప్పారు ఇంకా వీళ్ళ నలుగురిలో ఎవరో ఒకళ్ళని అయితే యాక్చువల్లీ అయితే ముద్దాయి వాళ్ళే అవ్వాలి వాళ్ళ వాళ్ళే చంపారని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా వెయిట్ చేశారు గెలిచిన తర్వాత సీఎం అయ్యాడు అమ్మ రెడ్డి గారిని ఎవరు చంపారో వాళ్ళని అరెస్ట్ చేసేస్తాడు వాళ్ళని ఇచ్చేస్తాడు అన్నాడు చూసారా రిటర్న్ ఏమైపోయింది వాళ్ళకి అవినాష్ రెడ్డి ముద్దాయని తెలిసింది సో పక్కన సపోర్ట్ చేసింది వీళ్ళింటికే ఫోన్స్ మూడింటికి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి అనేది అయితే ఫోన్స్ వెళ్ళాయనే సిగ్నల్స్కి అక్కడ చూపిస్తుంది అన్ని ఆధారాలు కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి ఆ ఇంటి చుట్టూ తాడేపల్లి ఇంటి చుట్టూ తిరిగాయి సో ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు కూడా అయి ఉండొచ్చేమో ఎందుకంటే అక్కడ వివేకానందరెడ్డి గారు అనేది వాళ్ళకి అడ్డంగా కనపడ్డ కనపడుతుంది అవినాష్ రెడ్డి కానివ్వండి ఇంకా భారతిరెడ్డి గారికి ఎలా అంటే ఖచ్చితంగా తెలిసి మన అందరికీ తెలిసిన విషయమే అది షర్మిల గారు కూడా ఓపెన్గా చెప్పారు నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలనేది చిన్నాన్నగారి ఆశయం ఆయన నన్ను ఎంపీని చేయాలి కడపకి అనేది ఆయన ఆలోచన సో నన్ను అడగటం జరిగింది అని చెప్పి ఆయన చెప్పి చెప్పారు సో ఇదంతా ఎవరికి నచ్చలేదు అవినాష్ రెడ్డికి నచ్చలేదు భారతి రెడ్డి గారికి నచ్చలేదు సో దీంతో ఏంటంటే అవినాష్ రెడ్డి గారు అక్కడ ఉంటే మనం చెప్పినట్టు తింటారు సో షర్మిల గారు అక్కడ అయ్యారనుకోండి ఎంపీగా సో వాళ్ళ పెత్తనం ఎక్కువైపోతుంది సో ఆడపడుచు పెత్తనం ఎక్కువ అవుతుంది అనుకుంది సో అందుకని తగ్గించాలనుకున్నారు అందుకని ఆ రకంగా వివేకానందరెడ్డి గారి హత్యలో వీళ్ళందరి పాత్ర ఉండే ఉండొచ్చేమో మేబీ సో ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు సునీత గారికి న్యాయం జరుగుతుందనే ఆశించాలి ఎందుకంటే గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు తను ఆశపడింది న్యాయం జరుగుతుంది ఎవరైతే చంపారో వాళ్ళని సొంత అన్న కాబట్టి అరెస్ట్ చేయిస్తాడు వాళ్ళని వాళ్ళకి శిక్ష పడుతుంది అనేది ఆశించింది కానీ అక్కడ జరగలేదు కాబట్టి ఇప్పుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చెప్పారు కూడా ఎందుకంటే రెడ్డి గారి హత్య తెలుగుదేశం పార్టీ చుట్టూ తిప్పారు కాబట్టి అది ఎవరనేది కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు ప్రజలకి సో ఎవరు హంతకులు అనేది తెలియాల్సిన అవసరం ఉంది సో ఈ ఇంపాక్ట్ అనేది సునీత గారి ఇంపాక్ట్ అనేది రాష్ట్రం మొత్తం మీద చూపెట్టి ఉంటుంది డెఫినెట్గా చూపెట్టే ఉంటుంది ఎందుకంటే కడప జిల్లాలోనే ఎప్పుడు రానంత మెజార్ అన్ని చోన్ని స్థానాలు గెలుచుకోవటమే కానివ్వండి పులివెందులలో మెజారిటీ తగ్గటమే కానివ్వండి కొంతమంది అదే చెప్తున్నారు షర్మిల గారు వచ్చి చెప్పటం కూడా అదే చంపుతారనే భయంతోనో ఆ భయంతోనే వేసిన వాళ్ళు ఉన్నారు ఓట్లని ఆవిడే చెప్తున్నారు మొత్తం స్టేట్ మొత్తం చూసుకుంటే స్టేట్ మొత్తం కూడా ప్రజలందరూ కూడా వివేక గారి హత్య చాలా దారుణమైనది సో సొంత కుటుంబ సభ్యులే చేయించి దాని నాటకీయంగా అపోజిషన్ పార్టీ అయినా ఏమీ తెలియన అసలు సంబంధం లేని వ్యక్తులైనా చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి ఇలాంటి వ్యక్తులకి అందరికీ కూడా అంటగట్టాలని చూస్తున్నారనేది రాష్ట్రం అంతా కూడా ఆలోచించింది సో ఇలాంటి దుర్మార్గుడు రేపు పొద్దున ఇంకా మనం పొడిగిస్తే సొంత కుటుంబ సభ్యులను చంపినవాడు రేపు మందాక రారా అనేది అయితే ప్రజలందరూ ఆలోచించారు తగు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు ఈరోజు అదే దాని పర్యవసానమే ఇది ఖచ్చితంగా సునీత గారు అయితే ఈరోజు మళ్ళా స్టేట్ గవర్నమెంట్లోనే కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్లో కానివ్వండి మళ్ళా రిటర్న్ ఆవిడ వెళ్ళి వాళ్ళ నాన్నగారికి న్యాయం జరగాలని కోరటం జరుగుతుంది సో ఖచ్చితంగా వెళ్ళినప్పుడు తనకి తగు న్యాయం అయితే జరుగుతుంది ఈ టైంలో అయితే ఎవ్వరూ కూడా నిందితులు తప్పించుకునే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది సో దాంతో అంటే అవినాష్ రెడ్డి పాతో పాటు చేయించిన వాళ్ళు ఎవరనేది కూడా తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మొత్తానికి మనం చూస్తే వివేకం అనే సినిమా అనేది చాలా పెద్దగా అనమాట ఒక రకమైన ఎలివేషన్ వచ్చేసింది ఆ సినిమాకి ఎందుకంటే పూర్తి స్థాయిలో అసలు కళ్ళకు కట్టినట్టుగా ఆ రోజు అక్కడ పులివెందల్లో ఏం జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డిని ఏం చేశారనేది పూర్తిగా అంటే వాళ్ళు ఊహాగానాలు కాకుండా ఛార్జ్ షీట్లో ఏదైతే ఉందో అయే పొందుపరుస్తూ వాళ్ళు సినిమా తీశారు అయితే ఇప్పుడు ఆ సినిమా కూడా ఉంది దానికి సంబంధించి ఎవరెవరు ఏం చేశారు భారతి రెడ్డి పాత్ర ఏంటి అవినాష్ పాత్ర ఏంటి జగన్ పాత్ర ఏంటి అనేది చాలా కళ్ళ కట్టినగా అర్థమైపోయింది ఇప్పుడు చాలా త్వరితగతైనా ఇప్పుడు కూటమి సభ్యులు వచ్చారు కాబట్టి అది కాక హోమ్ మినిస్టర్ ఎవరైతే అనిత గారు ఉన్నారో అది కాక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అతి తొందరలోనే దీని మీద ఒక కొలిక్ వచ్చేస్తుంది ఖచ్చితంగా శిక్ష పడబోతుంది అంటే ఏమంటారు ఏ ఎయిట్గా ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి ఏ నైన్గా ఏ టెన్గా ఎవరు ఉంటారంటే ఏం ఏం చెప్తారు అంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో వ్యక్తులు అందరూ కూడా మారారు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఫేవర్గా ఉండి చేశారో అలాంటి వాళ్ళందరూ కూడా లేరు కాబట్టి అనిత గారు కూడా స్ట్రాంగ్ పర్సన్ సో తను తీసుకోగలరు ధైర్యంగా చేయగలరు దానిలో ఎలాంటి డౌటు లేరు సో అనిత గారి విషయమే కానివ్వండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి వీళ్ళకందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే దీని మూలాన నష్టపోయింది దీని మూలాన అని ఎంత ఫేస్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజున సాక్షి మీడియాలో వచ్చిన హెడ్లైన్సే కానివ్వండి నారాసుర రక్త చరిత్ర అని కానివ్వండి వాళ్ళ దానిలోనే పలు రకాల ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పింది వాళ్లే తర్వాత గొడ్డల పోట్లని చెప్పింది వాళ్లే మళ్ళీ నారాసుర రక్త చరిత్ర అని చెప్పింది వాళ్లే అంటే గంట గంటకి గంట గంటకి కూడా మారుకుంటూ వచ్చాయి సో ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కూడా ఆయన మీద ఆ రోజు వేసిన నింద అనేది బాబు గారు ఊరుకున్నా కానీ ప్రజలుగా అంటే తెలుగుదేశం కార్యకర్తలమైన మేమందరం కూడా ఒప్పుకునే పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే ఆ రోజు అలాంటి నింద వేయటం అనేది చాలా తప్పు చేసిన వాళ్ళని నువ్వు ఇన్ని ఐదు సంవత్సరాలు కాపాడుతా రావటం పెద్ద తప్పు సో వాళ్ళని కాపాడాలనుకున్నప్పుడు నీ ఉద్దేశం ఏంటి నీకెందుకు భయము నువ్వేం తప్పు చేసావా సో నీ ఇంటికి ఎందుకు ఫోన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది సో ఆ రోజు అనవసరమైన బాబు గారి మీదే కానివ్వండి లోకేష్ గారి మీద కానివ్వండి మిగతా క్యాడర్ మీద కానివ్వండి వాళ్ళందరి మీద ఆ రోజు మోపటం అనేది ఈరోజు తెలుగుదేశం క్యాడర్ ఎవరూ కూడా సహించేటట్లు లేరు సో దాని గురించి తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి అందరికీ కూడా తేటతెల్లం అవ్వాల్సింది ఉందండి రేపు పొద్దున ఇది జరుగుతుంది ఇంకొకసారి ఇంకొకరిని చని చనిపేస్తారు ఇది రొటీన్ ఇట్లాగే అవుతుంది ఎవరినో ఒకరిని బక్రాగాలని తీసుకొచ్చేసి వాళ్ళే చేశారనేది చెప్తారు కానీ ఇది ఒక వన్సంటు ఎవరు చేశారు ఎందుకు జరిగింది దీని వెనకాల జరిగిన పరిణామం ఏంటి దేని మూలం చేశారు ఇవన్నీ కానీ బయట వస్తేనండి ఇంకొకసారి ఇంకొకళ్ళ జరగకుండా ఉంటుంది సో ఖచ్చితంగా అయితే దీని వెనకాల ఇప్పుడు మీరు ఏ టైస్ అన్నారు నైన్ ఎవరు ఉన్నారు టెన్ ఉన్నారు అనేది అందరికీ ఒక డౌట్ అనే క్వశ్చన్ అయితే ఉంది కదా ఎవరు చేయించారు ఆ రోజు ఎందుకు ఫోన్స్ వచ్చాయి అనేది అది వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు సునీత చెప్తున్నారు సో అది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది సో వాళ్ళు ఒకవేళ చేసి ఉంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా శిక్ష పడాల్సిన అవసరం ఉంటుంది సో అంటే మనం గతంలో ఓన్లీ మనం ఈ నలభై మూడు వేల కోట్ల ఆ స్కామా ఈ స్కామా అని మాట్లాడాము కానీ ఇప్పుడు మడస్ అంటే హత్యల రాజకీయాల్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండి చేస్తున్నారు అనే దానికి మనకు వివేకానందరెడ్డి గారి హత్యలోనే రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్లో తేలబోయే నిజాలే తెలుస్తాయి తేట అవుతాయి ప్రజలందరికీ కూడా సో ఎందుకు ఇన్ని రోజులు కాపాడుతూ వచ్చాడు అవినాష్ రెడ్డిని అనేది తెలిసే అవకాశాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి సో చూద్దామండి ఖచ్చితంగా సిబిఐకి సంబంధించి మళ్ళీ దీనికి ఒకసారి పురోగతి సాధించాలని అతి త్వరలో వీళ్ళకి ఒక శిక్ష పడాలని ఏ ఎయిట్గా అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళాలి అదేవిధంగా ఏ నైన్గా ఏ టెన్గా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు ఉండబోతున్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారనే దాని మీద వెయిట్ చేసి చూద్దాం నమస్తే నమస్తే